హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, పెరుగుతున్న ఒమిక్రాన్ వైరస్ కేసుల కారణంగా తెలంగాణలో మళ్ళీ లాక్డౌన్ విధించబోతున్నారనే విషయంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అయితే ఇప్పటివరకు 21 ఒమిక్రాన్ కేసులు అయితే నమోదయ్యాయి. తెలంగాణలో కూడా రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అవ్వచ్చు అని స్వయంగా హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై హెల్త్ డైరెక్టర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అయితే వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో శ్రీనివాసరావు గారు వ్యాఖ్యలు ప్రాధాన్యత అయితే సంతరించుకున్నాయి. అలాగే కరోనా నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రిలో చేరడం తక్కువగా ఉందని తెలిపారు. వీరిని జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ సోమవారం నాటి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు అయితే కనుక ఒమిక్రాన్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ మహిళతో పాటు 13 మంది ఒమిక్రాన్ అనుమానితులకు టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. మిగతా 12 మందికి జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. జనవరిలో కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు శ్రీనివాసరావు గారు. ఒమిక్రాన్ సోకి ఒక్కరు కూడా ప్రస్తుతానికి మరణించలేదని, ఈ వైరస్ సోకిన వారు ఎక్కువగా జ్వరం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, కొంతమందిలో అవి కూడా కనిపించడం లేదు అంటూ తెలిపారు. అలాగే ఈ వైరస్ తీవ్రత అంతగా ఉండదని, కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. నీరసం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అయితే తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారిని ఎయిర్పోర్ట్లో పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో 700కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని శ్రీనివాసరావు గారు తెలిపారు. ఆ దేశాల నుంచి 900 మంది తెలంగాణకు చేరుకోగా అందులో 13 మందికి కరోనా ఉన్నట్లుగా వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని అన్నారు. అయితే అదే సమయంలో లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు గారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ పెట్టడం పరిష్కారం కాదని ఆయన అన్నారు. లాక్డౌన్పై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్డౌన్లు ఉండవని ఆయన పేర్కొన్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వైరస్ని వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కరీంనగర్ చెలమాడ వైద్య కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులు కరోనా సోకింది. విద్యార్థులకు లక్షణాలు ఉండడంతో యాజమాన్యం పరీక్షలు నిర్వహిస్తుండగా 43 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనిపై స్పందించిన యాజమాన్యం కళాశాలలకు సెలవు ప్రకటించింది. 1000 మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ప్రస్తుతానికి అయితే కనుక ఈ తెలంగాణలో కూడా వైరస్ వ్యాప్తి అయ్యి వచ్చే అవకాశం ఉందని హెల్త్ డైరెక్టర్ చెప్తున్నారు. సో ఇప్పటికైతే లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు అని, అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన అయితే చెప్తూ ఉన్నారు. వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.